As per our Indian government orders, we're conducting this press meet. Now the PM secretary will explain the situation. Sir, please. ప్రపంచంలో టెర్రరిజం పెరిగిపోయింది, ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్లలో. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి భారతదేశం నడుం కట్టింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మన విదేశాంగ శాఖ మంత్రి గారు వివరిస్తారు. భారతదేశంలో ముంబై, గుజరాత్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ముఖ్య నగరాలలో జరిగిన బాంబు పేలుళ్లకు మరియు పాకిస్తాన్లోని కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండిలో మొన్న ఈ మధ్య మాజీ ప్రధాని స్వర్గీయ బెనజీర్ భుట్టో గారి మీద జరిగిన దాడులకు ముఖ్య కారణం మతతత్వ తీవ్రవాద సంస్థలే. భారత్ పాకిస్తాన్ శత్రుదేశాలుగా ఉన్నంత కాలం ఈ ఉగ్రవాద అరాచకాలు పెచ్చరిల్లిపోతుంటాయి. భారత పాకిస్తాన్ భాయీ భాయి అని స్నేహహస్తాన్ని అందించుకున్న రోజున ఉగ్రవాదం అంతరించిపోతుంది. రెండు దేశాలు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతాయి. అందుకే భారతదేశం తరఫున పాకిస్తాన్తో స్నేహానికి మేము సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ కూడా మాతో స్నేహానికి సిద్ధంగా ఉన్నట్లయితే వారిని ఇందుకు ఆహ్వానిస్తున్నాం. ఆ ప్రణాళికలో ఇరు దేశాలకు సంబంధం లేకుండా అరాచకాలకు పాల్పడుతున్న తీవ్రవాద సంస్థలను గుర్తించి వారి అణిచివేతకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఒక ముసాయిదాను తయారు చేయడానికి ఒకప్పటి మాజీ గవర్నర్ జనరల్, ప్రస్తుత జేఎన్టీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా గౌరవ పదవిలో ఉన్న జనరల్ కెవి కృష్ణదేవరాయలు గారిని చైర్మన్ గా నియమిస్తున్నాం. ఈ రోజు ఎలా ఉన్నాను? మీకేంటండి, ఎప్పుడు సూపర్ గా ఉంటారు. ఇవాళ మనమై నిశ్చితార్థం. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఫస్ట్ క్లాస్. ముఖ్యంగా తను ఇష్టపడుతుంది. సుధా, ఐ మిస్ యూ. మన అమ్మాయిని ఆశీర్వదిస్తుంటావని నమ్మకం. రామ్, పిలిచారా నాన్నగారు? బాగా ఎక్కువైనట్టుంది, అంత అక్కర్లేదు. సరే, కొంచెం తగ్గిస్తా. నాటి పెళ్లి వారు వస్తున్నారు, వెళ్ళి రిసీవ్ చేసుకో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏంటి సార్ ఇది, మీరేంటి ఒక ముస్లిం కురాల్ని ఇంటెల్లుగా చేసుకోవడం? నేను ఫైట్ చేసేది తీవ్రవాదం మీద కానీ మతం మీద కాదయ్యా. అయినా మన దేశంలో పుట్టిన ముస్లింలు అందరూ దేశద్రోహులు కాదు, విదేశీయులు వాళ్ళని టెర్రరిస్టులుగా మారుస్తున్నారు. మా అమ్మాయి ప్రేమించింది, తండ్రిగా తన ఆశ నెరవేర్చడం నా బాధ్యత, అందుకే అరేంజ్మెంట్. నమస్కారం. సార్, మిమ్మల్ని పీస్ టాక్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు, మీ కామెంట్ ప్లీజ్. ఈ దేశాన్ని కాపాడడం నా బాధ్యత, అందుకు చివరి శ్వాస వరకు కట్టుబడి ఉంటాను. టెర్రరిస్టులు మిమ్మల్ని టార్గెట్ చేస్తారేమో? ఆల్రెడీ టార్గెట్ చేసే ఉంటారు. ఏయ్, దించండి. ఇప్పటిదాకా ఎంతో మంది టెర్రరిస్టులను, మిలిటెంట్లను, ఎల్టీటి వాళ్ళను చూశాను సార్. వాళ్ళు చేసిన మర్డర్లు చూశాను. కానీ వీడు చంపిన అమర్నాథ్ యాత్రికుల శవాలను చూస్తుంటే వెన్నులో షాక్ కుట్టి నాకే ఉచ్చపడింది సార్. అమ్మ తోడు. మీరు చెప్తుంటే ఆ టెర్రరిస్ట్ చూడాలనిపిస్తుంది కదా సార్? కాదు, అడ్డంగా నరకాలనిపిస్తుంది. సాలికో తుకుడే తుకుడే కరికే మారుగా బాహర్ నికల. చెప్పరా, ఎందుకంత మంది భక్తుల్ని చంపావు? 5 రూపాయల కొబ్బరికాయని లంచంగా కొట్టి దొంగ దండాలు పెట్టి 5 కోట్లు కావాలని అడుక్కునే వాళ్ళంటే నాకు అసహ్యం. మేమంటే అంత నీకు తింటది పద్మాష్ కానీ. చెప్పరా, ఎక్కడి నుంచి వచ్చావు? ఆఫ్ఘనిస్తానా, తజికిస్తానా, కజికిస్తానా, పాకిస్తానా, చెప్పు. హిందుస్థాన్ మొత్తాన్ని కబరస్థాన్ చేయాలనుకునే సంస్థాన్ని చంపాలనుకుంటే లేట్ చేయకుండా చంపేయి. బతికాను, భారతదేశాన్ని మిగల్చను. ఇంతకు ముందు నీలాగే సమాధానాలు చెప్పిన వాడు కుక్క చావుతారు, ఎంత దోసాలి కానీ. Thank you.
నన్ను చంపుంటే నన్ను పాతి పెట్టిన ఆరడుగులే ఈ దేశంలో నాదయ్యది. తప్పు చేశారు. ఈ దేశాన్ని నాకు అప్పచెప్పారు. అప్పచెప్పారు. జియాద్! నీలాంటి వాడు హమారా సాధ్యాతో లక్షల మందిని చంపచ్చు. ఆద్మిలా. Close.